మొత్తం మిగిలిపోతున్నామయ్యా. మీరేంటి మీ సమస్య? మాది ఇల్లు గురించి, ఇల్లు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలప్పుడు మేము రాపించిన ఇంతవరకు ఇండ్లు లేవు, ఏం లేవు. తిరిగి తిరిగి మాకు డబ్బు ఉన్న సొమ్ము కూడా అమ్ముకొని మేము తిరుగుతున్నాం. వాళ్ళకి దయ కలుగుతలేదు. ఆ కలెక్టర్ అని ఈ కలెక్టర్ అని ఏంది చాలా దిక్కులు తిరిగినాం. అసలు చెప్పడానికి లేదు. అసలు తిరిగి తిరిగి ఇదైపోతున్నాము. మాకు అన్న మాకు దయచేయాలి ఇండ్లు అని చెప్పి ప్రార్థిస్తున్నాము అన్న అన్నను అనుకుంటున్నాము. మరి మాకు తోడు నీడ ఎవ్వరు లేరు మాకు చూసేవాళ్ళు. ముగ్గురు ఆడపిల్లలు మరి నాకు మాకు అందరికి న్యాయం చేయాలని అన్న పాదాలు పట్టుకొని మేము అడుగుతున్నాము. ఒకటే కానీ నేనేం చేసినా అంటే రూమ్లో పోయినా, రూమ్లో పోయే వరకు ఊరికి వెళ్ళిపోదామని డెలివరీకి పోయినాం. పోయే వరకు ఏం చేసినారంటే తాళంపల్లా కొట్టేసినారు. తాళంపల్లా కొట్టేసి లోపల సామాన్ అంతా వచ్చే వరకు ఏం లేవు, ఏం లేదని పోలీస్ స్టేషన్కి పోయినా. పోలీస్ స్టేషన్ పోయే వరకు పోలీసు వాళ్ళకి పోయి పోయి 15 రోజులు తిరిగినా, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు, 15 రోజులు తిరిగినా కూడా వస్తారు పోలీసు వాళ్ళు. అమ్మ మీరు వెళ్ళిపోవాలని చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోరు, ఏం చేయరు, అదే మాట చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కసారి పోయే వరకు గుంపు కూడా అవుతారు, కొడతారని పోలీసు వాళ్ళు కూడా భయం పడి వెళ్ళిపోతున్నారు, ఉంటలేరు. అంతవరకు పోయి మళ్ళీ ఏం చేసినామంటే 15 రోజులు తిరిగి 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 మళ్ళీ నాకు వండుకునే సామాన్ కూడా లేదు సార్, ఏదైనా చేరి సామాన్ అయినా ఇప్పిరు, ఉంటేని కానీ సామాన్ అయినా ఇప్పిరి అని బతలాడిన. పోలీసు వాళ్ళు కూడా వచ్చి సామాన్ ఇప్పి ఏమి ఇప్పియలే. అయితే నేనే పోయి నాకు కొడతారా, నేను ఆడైనా చేస్తా, నాకు వండుకునేది ఏం లేదు, ఆడైనా చేస్తా అని నేను పోయినా. నేను పోయి నీ సామాన్ ఏముందమ్మా చూడమని అన్నారు. చూసిన లోపల పోయి ఒక్క సామాన్ లేదు, గ్యాస్ లేదు, బియ్యం లేదు, జొన్నలు లేవు, ఏం లేవు. ఏరే వాడు కబ్జా చేసిన మాకైతే లేదు, వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళు అమ్ముకో తిన్నారో ఏమోమ్మా, మా తన సామాన్ లేదు చూసుకొని వాళ్ళు అన్నారు. వాళ్ళు అనే వరకు నేను అన్ని చూసిన, చూసే వరకు ఏం సామానం లేవు, ఏం మొత్తం తీసుకుపోయినారు. మా ఇల్లు మాకు రావాలి సార్, సామానం అయినా పోని వాళ్ళు బతకని అని నేను పోని అని అనుకున్నా. కానీ నాకైతే ఇల్లు కావాలి, ఇల్లు కావాలని చేయాలని సార్ దగ్గర వచ్చి మాట్లాడదామని వచ్చిన సార్. నందనవన్ సార్, నందనవన్ కరణం ఘాట్ నందనవన్ అన్ని ఒకటే ఇల్లు. జర అదేనా సాయం చేయాలి మాకు, అంత బాధపడుతున్నాము. కిరాయి ఇచ్చి ఇచ్చి మేము పూస్తెళ్తాడమ్మి పైసలు కట్టినాం, అంత బాధ చేసి కట్టినాము మేము. పొట్టకు అన్నం లేకుండా అంత బాధ చేసి కడితే మా ఇల్లు మాకు ఇవ్వలేగా సార్. కబ్జా చేసుకొని అట్లా చేసి సామాన్ అంతా కూడా తీసుకున్నారు. తినని వండుకునేకి తినని కూడా లేదు. ఏరే వాళ్ళు పక్క వాళ్ళు తాను అడిగి అన్నం వండుకొని తిన్నాం. కిరాయి పోయి అంత దవర్జన్ పోలీసు వాళ్ళు 2 సార్లు కేసు పెట్టిన, కావాలంటే కేసు కూడా పోయి నేను పోయి మాట్లాడిపిస్తా 2 సార్లు. మా ఇల్లు మాకు రావాలి సార్,